వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి కాక రేపుతున్న కపం తెలుగు తమిళ్ స్పెషల్ ఫోకస్ తెలంగాణ ఎన్నికలు ఇక రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరి ప్రచారంలో మునిగిపోయాయి అభ్యర్థుల మధ్య పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఇక ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు ఈ ఎన్నికలను చావోరేవో అన్నట్లుగా మారిపోయాయి దాంతో మూడు పార్టీలు విజయం కోసం సర్వశక్తులు వడ్డీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇక తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కాంగ్రెస్ ఓట్లుగా మలుచుకోవడంతో ఎంతమేర సఫలీకృతం అవుతుందన్నది ఈ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేయనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ జోరు మీద ఉందని అంటున్నారు అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే గెలుపు ధీమా మాత్రం కాంగ్రెస్ లో ప్రస్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ప్రజానాడి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోందని సర్వేలు చూపుతున్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలతో పాటు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తెలుగు తమ్ముళ్ల మద్దతుతో ఇప్పుడు కాంగ్రెస్ బలంగా మారిపోయింది అలాంటి ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో పాటు తొలి నుండి ఇక్కడ బీఆర్ఎస్ సొంతంగా నిలదొక్కుకోలేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోంది ఇక్కడ ఖమ్మ రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడ ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు అయితే బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్లకి తగినంత గౌరవం దక్కలేదన్న అసంతృప్తితో వాళ్లల్లో పలువురు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు దూరమయ్యారు ఇక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాకలు తీరిన తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి శ్రీనివాస్ ఇందుకు ఉదాహరణ ఇక తెలుగుదేశంలో ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలకమైన శాఖలు నిర్వహించిన తుమ్మల రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీలోనే ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన తుమ్మల మంత్రి కూడా అయ్యారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి తర్వాత కేసీఆర్ అందుకో ఆయన్ను పట్టించుకోవడం మానేసిందే దాంతో ఈ ఎన్నికల సమయానికి తుమ్మలను కాంగ్రెస్ పార్టీ దరిచేర్చుకుంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల తెలుగుదేశం మాజీ నేత కావడం ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధం ఉండడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తుమ్మలకు అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఇస్తున్నారు అసలే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం కేడర్ బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉండగా తుమ్మల తెలుగుదేశంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ ప్రచారంలో మైలేజీ పొందుతున్నారు నాడు తెలుగుదేశంలో కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది తానేనని అంతేందుకు రెండు వేల పద్నాలుగు తర్వాత తన వాళ్లనే టీఆర్ఎస్కు ఖమ్మంలో కళాకాంతులు దక్కాయని చెబుతున్నారు ఇక మరోవైపు ఇదే జిల్లాలో బీఆర్ఎస్ మాజీ నేత ప్రస్తుత కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగలేటి శ్రీనివాస్ కూడా రెడ్డి సామాజిక వర్గంతో పాటు పాత కాంగ్రెస్ కేడర్ను ఆకర్షిస్తూ ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఆర్దికంగా బలమున్న నేత కావడంతో పొంగలేటి బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిన నాటి నుండే కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు ఇక ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పాలేరు నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి పాత కాంగ్రెస్ బీఆర్ఎస్లో తన అనుచర గణాన్ని తెలుగుదేశం సానుభూతి పరులను కూడా కలుపుకొని పోతూ బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసురుతున్నారు సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిఫ్టును రెడీ చేశామని గా హెచ్చరిస్తున్న పొంగులేటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని కాస్కోండి అంటూ ఛాలెంజ్ విసుతున్నారు ఇక ఖమ్మ సామాజిక వర్గం నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఏపీలో చంద్రబాబు అరెస్టు అంశంతో తమ్ముళ్ళు అందరూ ఇప్పుడు అజయ్పై పోటీ చేసిన తొమ్మల వైపు మళ్లారు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం మాజీ నేతలు తెలుగు తమ్ముళ్లే రాజకీయాన్ని మలుపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు దీనికి పాత కాంగ్రెస్ నేతలు తోడై ఖమ్మం జిల్లాలో కాకరేపుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లో టీడీపీ జెండాలు రెపరెపలాడడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు సినిమా క్లైమాక్స్ ఏంటన్నది క్లియర్ కట్గా అర్థమై ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు